ఇబ్బందులు పెడుతోందని హోటల్ రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్విగ్గీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి కమిటీ కన్వీనర్ రమణారావు చెప్పారు. ఇక మరోసారి కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్విగ్గీ జొమాటో అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా హోటల్స్ అసోసియేషన్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే హోటల్స్ ఫుడ్ తయారీ చేస్తూ ఉంటాయి, ఆ ఫుడ్ తినాల్సింది కస్టమర్స్ ప్రజలు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి స్విగ్గీ జొమాటో ఒక బ్రోకర్ గా మధ్యలో వచ్చి అటు హోటల్స్ యాజమాన్యాలకి ఇటు కస్టమర్స్ కి కూడా కుచ్చుతోపి పెడుతున్న వ్యవహారాన్ని చాలా ఆలస్యంగా హోటల్స్ యాజమాన్యాలు గుర్తించాయి. ఏదైతే ఒక హోటల్లో రెండు ఇడ్లీలు తయారు చేస్తారో ఆ రెండు ఇడ్లీలకి సంబంధించి 20 రూపాయలు హోటల్ యాజమాన్య 20 రూపాయలు పెడితే అది ఒక జొమాటో కావచ్చు ఒక స్విగ్గీ ఆర్డర్ జరిగినప్పుడు మధ్యలో వీళ్ళు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినందుకు దాన్ని 80 నుంచి 100 రూపాయలు అడ్డంగా వసూలు చేస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి స్విగ్గీ జొమాటో వాళ్ళు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న వ్యవహారాన్ని హోటల్స్ యాజమాన్యం గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు నెలలో 3 దఫాలుగా ఆ స్విగ్గీ జొమాటో యాజమాన్యాలతో వాళ్ళ ప్రతినిధులతో హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు కూడా జరిపినప్పటికీ కూడా ఆ జొమాటో యాజమాన్యం కాస్త సానుకూలంగా స్పందించినప్పటికీ స్విగ్గీ యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హోటల్స్ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులందరూ కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి స్విగ్గీ జొమాటో ఈ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ అసోసియేషన్ హోటల్స్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ఖచ్చితంగా కస్టమర్స్ కి ఏదన్నా ఉంటే మేమే సర్వీస్ చేస్తాం, తప్పితే ఇటువంటి స్విగ్గీ జొమాటో కొంతమంది వ్యక్తులు చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరైతే వాటికి సంబంధించినటువంటి స్విగ్గీ జొమాటో బాయ్లు ఉంటారో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా వాళ్ళు డెలివరీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ లో ఒక అపార్ట్మెంట్ లో బుకింగ్ జరిగితే వాళ్ళు వేరొక అపార్ట్మెంట్కి వెళ్ళి బెల్లు కొట్టి వాళ్ళని లేపటం, అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఈ స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్టు కొన్ని చోట్ల ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది మీద దాళ్లు కూడా వాళ్ళు దిగుతున్నారు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా ఈ స్విగ్గీ జొమాటోకి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, మార్కెట్ లో వాళ్ళు తిరుగుతూ ఉన్న సమయంలో అర్ధరాత్రి 12 తర్వాత కూడా ఈ స్విగ్గీ జొమాటోకి సంబంధించినటువంటి ప్రతినిధులు సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా అనేక ఫిర్యాదులు, వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద సామాన్య ప్రజలు కూడా కొన్ని చోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హోటల్స్ యాజమాన్యాలకి సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని వాళ్ళు భావించి స్విగ్గీ జొమాటో యాప్లకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలి, బాయ్కాట్ చేయాలంటూ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్. ఇక అక్టోబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని హోటల్స్ రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. స్విగ్గీ జొమాటో కారణంగా హోటల్స్ రెస్టారెంట్లకి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఇక స్విగ్గీ జొమాటో ప్రతినిధులతో చర్చించామన్నారు. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని చెప్పారు. స్విగ్గీ మాత్రం కాలయాపన చేస్తూ వస్తుందన్నారు. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి స్విగ్గీపై బ్యాన్ విధించినట్లు ప్రకటించారు.